హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీరు ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ చూడబోతున్నారు. ఇదేనండి కళ్యాణి గారు విజయనగరంలో వారి ఇల్లు. చూసారు, ఇక్కడ నుంచే మనకి గార్డెన్ అర్థమైపోతుంది. మంచి గార్డెనర్ అని ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు బిల్డింగ్ మొత్తాన్ని కూడాను. అలాగే ఇక్కడ చూసారా, ఇది వాళ్ళది కాదండి బిల్డింగ్, పక్క వాళ్ళ చుట్టాలదండి, వాళ్ళ రిలేటివ్స్ది. ఈ బిల్డింగ్ మీద కూడా పెంచుతూ, ఇంకా ఆవిడ టెరస్ మీద కాకుండా, వాళ్ళ లాన్ కాకుండా ఇక్కడ కూడా పెంచుతున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లోకి మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు, మనం వచ్చినట్టు కూడా తెలియదు. బయటదంతా చూసి ఇంకా ఆనందం అవ్వలేక వీడియో చేస్తున్నాను. ఇంకా రండి వీడియోలోకి వెళ్ళి ఆవిడని పిలుద్దాం, ఓకేనా? వారి ఇల్లు విజిట్ చేద్దాం. కళ్యాణి గారు రండి రండి. బాగున్నారా? వెయిట్ చేస్తున్నాను నేను. బాగున్నారా? బాగున్నాను. మీ గార్డెన్ని మిమ్మల్ని చూసి చాలా కాలం అయిపోయింది. ఈ రోజు మిమ్మల్ని మీ గార్డెన్ ని కూడా చక్కగా చూసేద్దాం అని వచ్చాను నేను. లేదు లేదు, నాకు అలా కనిపిస్తుంది. ఎందుకు లోపలికి వద్దు, మనకి ఇది కావాలి. మనకి ఎప్పుడు ఇది కదా ఆనందం, హ్యాపీగా. చక్క మా లాన్ లో మొక్కలన్నీ చాలా బాగా పెట్టుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే, పక్కన చూస్తున్నారు కదా కళ్యాణి గారు. కళ్యాణి గారు విజయనగరం, విజయనగరము బలిజ వీధిలో ఉంటారు. మంచి గార్డెనర్ అనమాట, చాలా చక్కగా. అసలు ఎన్నేళ్ళ నుంచి మేడం మీరు చేస్తున్నారు? 20 అబో అంటండి. అంటే చూడండి మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మేడం గారికి. 20 ఏళ్ళ నుంచి కూడా గార్డెనింగ్ చేస్తూ మంచి అనుభవాలని ఆవిడ పొందుతూ మిగతా వాళ్ళకి దాన్ని షేర్ చేస్తూ హ్యాపీగా మేము మొక్కలు పెంచుకుంటాము, మొక్కలు సీడ్స్ అన్ని పెంచు షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటాము. అందులో భాగంగానే వాళ్ళ ఇంటికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ గార్డెన్లు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి మొక్కలు పెంచుతారు అన్ని కూడా చూద్దామండి, ఓకేనా? చూసేద్దామండి. కళ్యాణి గారు మిమ్మల్ని ఇంట్రొడక్షన్ నేనే చేసేసాను, మీరు ఒకసారి చెప్తారా మన సబ్స్క్రైబర్స్ కి? హాయ్ అండి, నా పేరు కళ్యాణి, నేను విజయనగరంలో ఉంటాను. చాలా బాగా చేస్తారు ఆవిడ గార్డెనింగ్, అందరూ తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్, ఇలాంటి గార్డెనింగ్స్, అంటే నా చిన్న ప్రయత్నం ఏంటంటే మా విజయనగరంలో కూడా ఇక్కడ ఎన్ని గార్డెన్స్ ఉన్నాయి, ఎంత మంచి మంచి గార్డెనర్స్ ఉన్నారు చూపించాలనే ప్రయత్నంలోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిలక్ష్మి గారు, ఇదంతా కొంచెం ప్లేస్ ఉందండి. ఇక్కడ కొంచెం ఏమో ఆర్నమెంటల్ ప్లాంట్స్, చామంతి మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాను కొన్ని. ఇది చూసాక పైకి వెళ్దాం మనం. ఓకే ఓకే అండి, తప్పకుండాను. ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి మేడం? ఇది కేశవర్ధిని ప్లాంట్ అండి. వావ్. ఇదేమో పగడాల తులసి. పగడాల తులసి అంటే వినేది తక్కువ అండి. ఇది అనుగారు ఇచ్చారు, ఇదేమో మంగమణి గారు ఇచ్చారు. అది ఏంది, యూస్ చేసుకోవచ్చా? తులసి అంటే ఆకులు యూస్ చేసుకోవచ్చు? లేదు, అది యూస్ చేయకూడదు, కొంచెం పాయిజనస్ కూడా అది. అవునా? అందం కోసమే. ఓకే ఓకే. ఇది ఎలోవీరాలో ఒక రకం, టైగర్ ఎలోవీరా అంటారు. డాట్స్ వచ్చినాయి. ఇదేమో సైకస్ పాము, ఇది కచ్చూరాల ప్లాంట్, ఇది బేబీ టియర్స్. ఇవి బౌన్సై ఆర్నమెంటల్ పెట్టాను ఇక్కడ. అవేమో కనకాంబరాలు, అమర్ లిల్లీస్, అటు సైడ్ అంతా మందారాలు, చామంతి మొక్కలు. చామంతులు మంచి కలర్స్ కలెక్ట్ చేశారు మేడం, చాలా బాగున్నాయి. సిటీజీలో ఇచ్చారండి. ఓకే, అదే 15 కలర్స్ ఏవో వచ్చినాయి, అదేనా? చాలా బాగున్నాయి. ఉండండి ఉండండి, అది చూపిద్దాం. వెనుక ఏమో నార్మల్ చామంతులు. అదేంటి, గ్రీన్ చామంతి అండి? ఇది గ్రీన్. బాగుంది. ఇది దమ్మిడి చామంతిలో కలర్స్ వచ్చాయి. ఆ దమ్మిడి చామంతి అసలు మందు దేశవాళి చామంతి అండి. ఇది పింక్, ఇదేమో ఎల్లో, ఇది డబుల్ షేడ్ లో ఒకటి వచ్చింది. ఇది గ్రీన్ చామంతి. ఇవన్నీ మందారాలు. ఇవి మామూలు నా దగ్గర ఉండే ఫస్ట్ నుంచి. ఓకే. ఇవి గులాబీలు, ఇవి కూడా మీట్లో ఇచ్చినవే, అంటే అదే సిటీజీలో తీసుకున్నవే కలర్స్ కూడా. ఓకే, చాలా బాగా వచ్చాయండి. మీరు పార్ట్స్ కూడా మంచి పార్ట్స్ లో పెట్టారు. అవి అంటే అన్ని కలర్స్ బొకేలా వస్తాయి. ఇవి కాస్మాస్, బ్యాంబూ ప్లాంట్, ఎడీనియం, ఇవన్నీ ఆర్నమెంటల్ వెళ్ళింది. ఇది వామాకు మీరే ఇచ్చారు. ఇది గోల్డెన్ పాండా ప్లాంట్. ఇది వామాకు వాడొచ్చు, ఇది వాడుతున్నారా మరి మీరు? ఇది చార్లే ఇస్తాం. ఆ వెయ్యొచ్చు. ఇవి కూడా ఆర్నమెంటల్. ఇదేమో రాకెట్ లీస్ అని సలాడ్ లీస్ అన్నమాట. ఇవి ఏదండి? ఇది రాకెట్ లీస్ అంటారు, అరుగులా అంటారు, సలాడ్స్ లో అట్లా వేస్తారు, బర్గర్స్ లో. ఓ, తినొచ్చు అన్నమాట? తినొచ్చు. ఓకే, ఇది ఏంటండి పెద్ద పెద్ద ఆకులతో ఉంది? ఇది యాంటూరియం, వైల్డ్ యాంటూరియం అని.
ఓకే ఓకే, ఈ ప్లేస్ ని ఇలా సెటప్ చేసుకున్నారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ మీకు ఇది. ఇవన్నీ కొన్ని పూజకి కూడా కొన్ని పువ్వులు అవి వేసాను అనమాట, ఇక్కడే మాటికి పైకి వెళ్ళలేం కదా వాటి కోసం, అందుకే ఇవన్నీ ఇక్కడ పెట్టాను. అంటే ఈ ప్లేస్ ని ఇలాగా యూటిలైజ్ చేసుకుంటే మంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ గా మీరు బాగా డెకరేట్ చేస్తున్నారు. అది కావాలి కదా మనకి, మాటికి పైకి చూస్తాం ఎలా చూస్తా అండి. అవును, రాగానే లెగ్గానే చూస్తే కనిపిస్తాయి ఇవన్నీ. రావగానే చూడడానికి, ఇటు తిరుగుతున్నప్పుడు చూడడానికి ఆనందం ఇంకా మనకి, అదే ఏ ఆలోచనలో ఉండవు, ఇంకేదో చూసి తిరుగుతూ ఉంటాయి, మనశ్శాంతిగా ఉంటది. ఓకే మేడం, ఫ్రెష్ గా ఉంటది. ఇంకేం చూపిస్తారు నెక్స్ట్? రండి బాల్కనీ చూద్దాం. ఓకే, ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి, టర్టిల్ వైన్, టాంగిల్ హార్ట్స్, పర్పుల్ వైల్ హార్ట్. ఇదేమో మనీ ప్లాంట్ కాదా? మనీ ప్లాంట్, మనీ ప్లాంట్ అదొక వెరైటీ, అదొక వెరైటీ. ఇది కిటికీని కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు, రాగానే గణపతి అబ్బా. ఇదేమో స్నేక్ ప్లాంట్, అవో నాలుగు రకాలు ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్. ఇది ఎగ్లోనీమా, ఇది హ్యాంగింగ్స్. ఇది జూనిపర్, ఇది ఇది ఒక మనీ ప్లాంట్, ఇది ఎగ్లోనీమా, ఇది ఇది కూడా స్నేక్ ప్లాంట్. ఇది స్నేక్ ఏనండి? స్నేక్ ఆక్సిజన్ రిలీజ్ చేసేదేనా? ఇది ఫిడెల్ లీఫ్ ఫిగ్. ఏంటండి ఫిడెల్ లీఫ్ ఫిగ్ అంటారు, అంటే ఫిడెల్ లా ఉంటది అన్నమాట. నాకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇలా వాయిస్తారు, అదే అదే, అందుకు దానికి పేరు. ఇది కొత్త మొక్క చూస్తాను మీ దగ్గర. ఇది మాన్స్టర్ చిన్న లీఫ్, ఇది ఫిలోడెండ్రన్, ఇది ఒక వెరైటీ స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ చిన్న దాంట్లో కూడా చాలా డెవలప్ అయిందండి, విరిగిపోద్ది ఇంకొంచెం ఉంటే. ఇది పెద్దది, ఇది ఇచ్చారు కదా నాకు, పెరిగింది మాన్స్టర్. ఏమో ఎరకా పామ, ఇది కూడా ఆక్సిజన్ ఇస్తుంది, ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. ఇది పింక్ సింగోనియమ్, ఇదేమో ఆక్సాలిస్, ఇది అరేలియా మినీ, ఇది జెనాడో. ఈ రెండు, ఒకటేమో గోల్డెన్ కలర్, ఒకటేమో నార్మల్. ఇవి రెండు మళ్ళీ స్నేక్ ప్లాంట్స్ లో వెరైటీస్, వెరైటీస్. ఇవి సకిలెంట్స్, సకిలెంట్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సకిలెంట్స్, ఇది హోయా, హోయా. ఇదేమో ఇలా పెట్టాను. మీరు తయారు చేశారా ఏంటివి? ఈ బాటిల్ కట్ చేసి ఇలా పెట్టి, ఇది బాటిల్ కూడా కలర్ వేసినట్టున్నారు. వేసానండి. ఇదేమో ఉట్టిలాత్రే, ఉట్టి మీరు తయారు చేసుకున్నారు, లాగా తయారు చేసి పెట్టాను అవి. ఇక్కడ ఈ ముళ్ళు ఇవన్నీ బాగా వేసారండి, ఇది లైన్ పెట్టేస్తారా? అది బాగా చేస్తారు మీరు. అదొకటి, అది కూడా చేశాను. ఓకే, ఇది కోలియస్, ఇది పెటూనియా, ఇది ఇది మినీ డేజీ ఫ్లవర్. ఇవి సీజనల్ కదండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటాయా ప్లాంట్స్? వేసిస్తే అవే వచ్చేసాయండి నాకు, అంటే నేను ఉంచి వేయలేదు. ఇవన్నీ సకిలెంట్స్, మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సకిలెంట్స్. ఇవన్నీ సకిలెంట్స్, ఇది జేడ్, ఇది కూడా సకిలెంటే. ఇది ఎలా కొబ్బరి బొండం లాగా, ఇది కొన్నారా పెయింట్ చేస్తారా? ఓకే, కానీ ప్లాంట్ భలే ఉందండి, ఇది ఫ్లవర్ లాగా బాగుంటుంది చాలా చాలా. ఓ త్రీ రోజెస్, చాలా బాగుంటుంది. ఇది విల్ ప్లాంట్ అంటారు, దీని ఫ్లవర్ నెమలి ఇకలా వస్తుంది అనమాట. వెయిట్ చేస్తున్నాను రావడానికి, పింక్గా ఉంటుంది. ఇది ఫిలోడెండ్రన్ దిర్కిన్ సార్, ఇది వెరైటీ. ఇన్ని పేర్లు మీకు ఎలా గుర్తుంటున్నాయండి? ఇది సింగోనియం. అది పేర్లు కొంచెం గుర్తించడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది యాంటోరియం మినీ, మినీ వెరైటీ. ఓకే, ఇది స్పైడర్ ప్లాంట్. ఇదేమో అరేకపామ్లో మినీ వెరైటీ, మినీ పొట్టి వెరైటీ, పొట్టిది అన్నమాట. ఇవన్నీ ఇలా చక్కగా ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నారు అన్ని మొత్తం, చాలా బాగుంది. ఇది బుద్ధా వెళ్ళి అంటారు దీన్ని, దానికి ఫ్లవర్ వచ్చింది, వచ్చింది. ఇది ఎన్ని ఇయర్స్ అండి అడీనియం? ఇది ఇది 10 ఇయర్స్ ఉంటుంది, 10 ఇయర్స్ అయింది. ఇది ఎక్కువ, ఇంకా 15 ఇయర్స్ ఉంటుంది. అబ్బా, అందుకే అక్కడ అసలు ఇంకా పెద్దది ఉంటుంది, 20 ఇయర్స్ ఉంటుంది. అదైతే పైన ఒకటి ఉంది, ఆ కుండీ సపోర్ట్ చేస్తుంది అండి, అంతే ఉండాలండి, లేకపోతే ఇది కుళ్ళిపోద్ది. ఓహో, ఇప్పుడు మనం ఏమనుకుంటా అంటే పెద్ద కుండీలో పెట్టేసి ఎక్కువ మట్టేసి పెట్టేద్దామని రోజు నీళ్ళు వేసిస్తాం, అప్పుడు అది పెరిగిపోద్ది అనేసి. కానీ ఏమవుద్ది అంటే దానికి రూటే మెయిన్. ఇది దుంప జాతికి చెందింది అనమాట కొంచెం. ఇది నీళ్ళు ఎక్కువైతే లోపల కుళ్ళిపోయి మొత్తం ఫంగస్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. మనం దీన్ని కట్ చేసినప్పుడు కూడా దీనికి ఇలా ఫంగిసైడ్ అప్లై చేయాలి. ఏంటి అప్లై చేస్తారు మీరు? ఫంగిసైడ్ బెవాస్టిన్ అప్లై చేశాను. తెప్పించుకున్నారా ఆన్లైన్ లో? లేదు, ఇక్కడే మన దోమల మందిరం అంటారు ఎదురుకుండా షాప్స్ అక్కడ, ఇందులోంచి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇదంతా కుళ్ళిపోద్ది అన్నమాట, మెత్తగా అయిపోయి చచ్చిపోతుంది ఇంకా.
ఇవి కూడా ఆర్నమెంటల్, ఇవి ఆర్కిడ్స్ ఆన్లైన్ లో తెప్పించాను. ఇది ఒక ఇవన్నీ కలర్స్ అన్నమాట. ఓకే, ఇది జీజీ ప్లాంట్, ఇది పోనీటైల్ పామ్. అవును, అది ఇంకా ఏజ్ పెరిగిపోతుంది, ఇంకా అందం పెరుగుతూ ఉంటుంది. ఇది నా దగ్గర ఫస్ట్ వెంకట్రావు గారి దగ్గర మనంత ఉంది, ఎక్స్పెరిమెంట్ చేసాను దాన్ని సడన్ గా. ఓకే, ఇది అదొక వెరైటీ, ఇది ఒక వెరైటీ స్పైడర్ ప్లాంట్ లో. ఇది పచీరా అంటారు దీన్ని, చైనీస్ వాళ్ళు మనీ ప్లాంట్ అన్నమాట. ఇది ఇది పచీరా ఎక్వేటికా, ఇది చైనీస్ మనీ ప్లాంట్ అంటారు దీన్ని. ఇది ఒక సింగోనియం, ఇది ఏమో బ్రహ్మకమలంకి, బ్రహ్మకమలం గ్రాఫ్టింగ్ చేశాను దీన్ని. ఓ, దీన్ని ఇది ఇది బ్రహ్మకమలం డ్రాగన్ ఫ్రూట్ లో పెట్టారా? ఇలా పెట్టుకుంటే దీనికి ఎందుకు ఈ బ్రహ్మకమలం వస్తుంది, డ్రాగన్ ఫ్రూట్ వస్తుందా? అదే చూడాలి. కానీ మనం ఏదైనా సరే గ్రాఫ్ట్ చేసిస్తాం కదా, దీనికి ఇంకేమి ఉండదు. మనం ఏది గ్రాఫ్ట్ చేసామో అదే బాగా పెరుగుతుంది. చూడండి, ఒక దగ్గర నుంచి ఎన్ని లీవ్స్ వచ్చాయో. బాగుంది. ఇవి ఎడీనియం సీడ్స్ వేసాను, వచ్చాయి చూసారు ఎన్ని వచ్చాయి. ఇది ఫైకస్ మైక్రోకార్ప, దో బోన్సై, అదొక రకం బోన్సై. ఇది ఇవి కూడా ఫైకస్ లో ఒక వెరైటీలు రెండు. ఇవి ఇవి మళ్ళీ సక్యులెంట్స్ ఇవన్నీ. ఇదో స్టార్ లో భలే ఉంటదండి, ఒకటి ఉంది. ఇది కూడా సాటిన్ పోతస్, అంటే మనీ ప్లాంట్ లో ఒక వెరైటీ ఇది. ఓకే ఓకే, ఇది బ్రెజిల్ ఫిలోడెండ్రన్ బ్రెజిల్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా సక్యులెంట్స్? ఇవన్నీ సక్యులెంట్స్ అండి. ఇవి చామంతి. ఓకే, ఇది కూడా గ్రాఫ్టింగ్ చేశాను. క్రిస్మస్ క్యాక్టస్ చచ్చిపోతుంది అన్నమాట నా దగ్గర, దాన్ని ఏం చేయాలో నాకు అర్థమవ్వలేదు అప్పుడు, అందుకని దానికి గ్రాఫ్టింగ్ చేసి అందులో పెట్టాను. ఓకే, ఇక ఇవి కూడా పుట్లు తయారు చేస్తున్నారు మీరు, బాగుందండి. ఇంకా పువ్వులు వస్తే ఇంకా ఇంపేషన్స్. ఇది ఇదేంటి, చాలా బాగుంది ప్లాంట్. ఇంపేషన్స్, ఇది పువ్వులు వస్తాయి, పింక్ పర్పుల్ అంటే కలర్ తెలియదు నాకు, కొన్నాను చాలా వస్తాయి పువ్వులు, బాగుంటాయి కూడా. కళ్యాణి గారు, ఇదంతా ఇది ఒక ప్రపంచం, ఒక సక్యులెంట్స్ ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించారు మీరు, చాలా బాగుంది. నా గార్డెన్ ఏంటంటే వెజిటబుల్ గార్డెన్, ఇవన్నీ చూడండి. మా కింద ప్లేస్ తక్కువ మీద చేయలేకపోతున్నాను, వెజిటబుల్స్ పండిస్తుంటాను. అయితే ఓకే అండి, నెక్స్ట్ ఎక్కడ చూద్దాం? మేడం మీదకి టెరస్ మీదకి వెళ్ళిపోదామా? ఓకే, అదే భలే ఉందండి. ఇది మాత్రం రోజ్ లాగా ఉంటుంది, అదే అసలు దీని అందమే అందం. అయోనియం అంటారు, బాగుంటుంది. చక్కెర తులసి అమ్మవారు, ఇందులో వెరైటీస్ చాలా ఉన్నాయండి. మంగమణి గారి దగ్గర కళ్యాణి గారు, ఈ ప్రదేశం మాత్రం అంటే అక్కడ ఏ చిన్న ప్లేస్ ఉన్నా మీరు ఏం చేశారు, దాన్ని ఒక ఆహ్లాదంగా మొక్కలతో తీర్చిదిద్దుకొని చాలా నీట్గా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఇంటి లోపల మనకి ఏదైనా కొంచెం మనసు బలమైన, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ మొక్కలు ఇవన్నీ చూసారు కదా, ఒక రకమైన ఆహ్లాదం. అంటే ఇక్కడ మర్చిపోతాం మానసికంగా, మొక్కలు స్ట్రెస్ ఫ్రీ లేకుండా హ్యాపీగా ఉండాలంటే మొక్కలు ఉండాల్సిందే, అంతే. చాలా బాగుంది, మనకి ఆక్సిజన్ కూడా కావాలి కదా, ఆక్సిజన్ ఆహ్లాదం. ఈ గ్రీనరీ కంటితో ఈ పచ్చదనాన్ని ఎక్కువసేపు చూడడం వల్ల కూడా కంటి నరాలకు మంచిదటండి. కళ్యాణి గారు, మొక్కలన్నీ ఇంత హెల్దీగా ఉండడానికి కారణం ఏంటి, మీరు ఏమేమి చేస్తుంటారు? మామూలుగా అయితే కిచెన్ కంపోస్ట్ చేస్తానండి, అది పైన ఉంది. ఇదేమో బయో ఫెర్టిలైజర్స్ అంటే బయో ఎంజైమ్స్, ఇవి రోజ్ పెటల్స్ నిమ్మ తొక్కలతో. ఇది రోజ్ పెటల్స్, ఇది ఇదేమో నిమ్మ తొక్కలతో చేశాను, ఇది గ్రేప్స్ తో చేశాను. గ్రేప్స్ మామూలు 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 ఇంట్లో ఉండిపోతాయి చూడండి. ఇవి 6 మంత్స్ అయిపోయిందండి వాడేయచ్చు, ఇప్పుడు 3 మంత్స్ సరిపోద్దేమో. 3 మంత్స్ కి వాడేసుకోవచ్చు, అంటే కంపోస్ట్ అది చేస్తాను కదా వేసేసి. నోరూరు జామ్ లాగా ఉంది, ఇది ఫిష్ అమైనో యాసిడ్ అండి. అవునా? ఫిష్ తో చేశాను, బెల్లం ఫిష్ అన్ని వేసి. స్మెల్ లేదు, ఏం లేదు, ఒక ఆవకాయ ముద్ద, ఆవకాయ లాగా ఉంది, హల్వా లాగా ఉంది చక్కగాను. అదే ఎన్నాలయ్యిందండి అది? ఇది ఒక 4 మంత్స్ అయింది, ఇప్పుడైతే వాడేయచ్చు. ఇంకా చూసారు కదా స్మెల్, వాడేయచ్చు, స్మెల్ లేదు, చక్కగా మంచిగా తయారైంది. వాడాను, మిగిలింది ఉంది. ఓకే, మంచిగా మంచిగా రెడీ చేసి ఉంచుకున్నారు మన పిల్లలకి, ఎలా అన్ని రెడీ చేసి ఉంచుకుంటాం. స్ప్రే కూడా చేయొచ్చు, ఈ బయో ఎంజైమ్స్ ని మొక్కలకి స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇది మీరు మొక్కలకి ఎలా ఇస్తారు? ఇది వాటర్ లో ఒక 10 ml ఉంది అనుకోండి, ఒక మగ్గ నీళ్ళకి సరిపోతుంది. అంటే ఇది ఉంది కదా,
ఒక సగం అంతా ఒక బకెట్ బకెట్ కాదు ఒక డ్రమ్ లో పట్టేస్తుంది ఇదంతా. ఈ బాటిల్ అంతా ఒక డ్రమ్ కి సరిపోవచ్చు. అవును సరిపోద్ది. 200 లీటర్ల డ్రమ్ అది కలిపిస్తే మొత్తం ఫుల్ వాటర్ అయిపోతుంది. చాలా బాగుంది. లాన్ ఇక్కడ నుంచి ఇవన్నీ మొక్కలే మొత్తం లాన్. ఓకే అండి, ఇంక పైకి వెళ్దామా టెర్రస్ మీదకి? ఓకే అండి, అండి చూద్దాం టెర్రస్ ఎంట్రన్స్ నుంచి మీకు మొక్కలండి. ఇంక లోపల టెర్రస్ లోపల వరకు అక్కర్లేదు. ఇదే మా టెర్రస్ గార్డెన్ అండి, రండి చూద్దాం. చాలా పెద్దదే ఉందండి కళ్యాణి గారు. పెద్దదేం లేదండి, చాలా మావారు మీవారు చూడండి ఆల్రెడీ మొక్కల్లోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ చక్కగా సంభాషించుకుంటున్నారు. మొక్కల గురించి మనకే కాదు వీళ్ళకి కూడా అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అంతే కదా, తినండి తినండి. మీరు తిని చెప్తుంటే ఇంక మాకు మరీ ఆనందంగా కూడా ఉంటది. ఇది వంకాయ కొబ్బరి కొబ్బరికాయ. మరి గ్రో బ్యాగ్ లో ఉంచారు? అది బొండం ట్రై చేశాను వస్తుందా రాదా అని. నీటిలో పెట్టి ఎలా ఉంచితే మొలకొచ్చింది. సరే నా గ్రో బ్యాగ్ లో వేసాను, అది పెద్ద అయిపోయింది. ఇది మార్చడానికి నాకు అవ్వట్లేదు. మార్చండి మార్చండి, ఇబ్బంది పడిపోద్ది. వేయాలి తీయాలి దాన్ని. అదే అదే క్యాబేజీ. ఇది కామో వంకాయ, బ్లూ వంకాయ ఇది. ఇవేమో బ్రోకలీ. ఇవి బ్రోకలీ వచ్చిందా? వచ్చింది, అక్కడ ఉన్నాయి చూపిస్తాను. ఇంకా రాలేదు. ఇది ఎలా పెట్టారు? నారు పోసి నారు నారే అండి. ఓకే. ఇదేమో చిల్లీస్, ఏదో వెరైటీ. ఇది సన్ ఫ్లవర్ సీడ్స్ కోసం మొదలిస్తాను. బాగా వచ్చింది, బాగా వచ్చింది. సీడ్స్ వస్తాయండి, పొట్ట నిండా సీడ్స్ ఉంటాయి కదా అని ఇంకా తీలే ఉంచుతాను. ఏంటి బాబు ఎర్రగా ఏవో నోరూరు వస్తున్నాయి. చెర్రీ టమాటోస్. వావ్, ఇది చూస్తే చాలు నోరూరు వస్తుంది. ఈ కలర్ బాగా వచ్చాయి, భలే ఉంటుంది. పచ్చడి పప్పులోకి భలే ఉంటుంది అండి. చాలు 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 బాగుంటది. ఇది పాండవ్ బత్తి అను గారు ఇచ్చారు మీ ఇంట్లో, బాగా వచ్చింది. వాడండి సాయంత్రం పూట దీపంలో పెట్టండి గుమ్మం దగ్గర, దోమలు రాకుండా ఉంటాయంట. ఇది ఒక కలర్ అండి, టమాటోస్. ఇంకా ఇప్పుడే ఫ్లేవరింగ్ వస్తుంది. అవును, ఇది అంజీరులో ఒక గోల్డ్ కలర్ లో ఉంటది. ఇది ఒక అంజీర్. ఇది ఎంత పొడవు పెరిగింది కదా, ప్రూన్ చేయొచ్చేమో. చేస్తేనే మళ్ళీ అలా పెరిగిపోతుంది అది. మళ్ళీ పెరిగి అక్కడ చిగురు ఇంకోటేదో కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిగోండి బ్రోకలీ వస్తుంది. మనకు అసలు కష్టం అంటారు. ఇవి తీపి నారింజ కాయలు, ఒక 20 ఎన్నో వచ్చాయి నాకు. అలా ఉండిపోయేవి కాదు, ఇంకా పండాలంటారా? తీసేయొచ్చండి. తీసేయొచ్చా? మీరు వస్తా అన్నారు కదా. బాగున్నాయి. ఇది ఇది గోల్డెన్ సీతాఫల్. ఇది ఓకే, మామూలు సీతాఫల్ గోల్డ్ కలర్ లో వస్తుంది కదా ఆ కలర్. అదే అదే. ఇది వాటర్ యాపిల్, ఇప్పుడు చిగురు వస్తుంది. మరి చూడాలి సార్ వస్తుందేమో. లాస్ట్ నార్లు పోసినట్టున్నారు. పోసానండి. ఇవేమో బీన్స్. ఇదేమో రాడిష్ ముల్లంగి. ఇది ఇందులో అన్ని కుండీలో ఏదో కనిపిస్తుంది. ఏంటండి ఇది? ధాన్యం పొట్టు, ధాన్యం పొట్టు. ఇది ఒక చిల్లీ ప్లాంట్ ఇందులో వేసాను చూడండి. బాగా వచ్చాయి ముడతలు. అసలు చిల్లీస్ పండించడం అంటే చాలా కష్టం. చాలా వస్తుంది అలాంటిది. చక్కగా బాగా వచ్చింది. మెయిన్ అంటే దానికి తెగులు లేదు. లేదు, మనం ఎక్కువ ఫేస్ చేస్తే మిర్చికి తెగులు ఎక్కువ ఫేస్ చేస్తాము. ఎప్పుడు దీనికి రాలేదు లేండి, ఎప్పుడు రాలేదు. ఇది ఒక వెరైటీ మామిడి. ఇది సపోటా. సపోటా చక్క బాగా వచ్చింది గ్రోత్. నిండా ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అది ముసుగు వంకాయ అందులో ఉంది. ఇంకా ఫ్లేవర్ వచ్చాయి ఇప్పుడే. ముసుగు వంకాయ అండి, ఒక్కటి వచ్చినా చాలండి. ఇగోండి అదొక రకమైన టేస్ట్ రుచి అండి. సాఫ్ట్ గా ఉంటది కదా. ఇది మిరియాల ప్లాంట్ అండి. అది అవును, మిరియం వచ్చేస్తుంది పెరక ముందే. మిరియాలు, ఇది కొత్తిమీర వేసాను. బాగా జరిగింది. పుదీనా, ఏది లెమన్ గ్రాస్? చెప్పండి. మామూలు గ్రీన్ టీ, లెమన్ గ్రాస్, పుదీనా, తులసి ఇవన్నీ వేసి టీ పొడి చేశాను. అదే అదే గ్రీన్ టీ చేసుకుని పౌడర్ చేసుకున్నారు. అలా ఇందులో వేసాను ఇవన్నీ. ఓకే, అది డైలీ వాడుతుంటారు మీరు? ఇది అంజీర్. గ్రీన్ టీ అనేసి ఏదేదో కొనేస్తున్నారు ఆన్లైన్ లో మంచిది. అందులో ఏం కలుపుతున్నా కూడా మనకు డౌట్ కదా. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది కూడా బాగా వచ్చాయండి, స్వీట్ లెమన్. ఇది సోయ కూర. మొన్న వదిలేశారు కాయలు. అవి అందలేదండి నాకు. అందకపోతే అతనేమో ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ రోజు. రెండు నేను మర్చిపోయాను, మళ్ళీ వస్తుంది పోతా.
పూత వస్తుంది మళ్ళీ. అది ఇంకా సీడ్స్ ఇంకా మన గ్రూప్ అంతా సీడ్స్ ఇచ్చిడమే, ఇంకా చాలా ఎక్కువ వస్తాయి దీనికి. అసలు అట్ వెళ్ళిపోయి నాకు అసలు అందులే. ఇదేదో వెరైటీగా ఉందండి నారేదో. అదే క్యారెట్ అనుకుంటా అండి, ఇందులో కొన్ని వేసాను. ఏవో క్యారెట్, క్యారెట్ క్యారెట్. అదే ఇది సోయాక, ఇది సోయ కూర. ఇది గ్రేప్ టమాటోస్ అయిపోయింది క్రాప్, మళ్ళీ వస్తాయి చూడండి. ఎలా తిని పడేసాయో ప్యారెట్స్ అన్ని కొరికేసి పడేసాయి అంతే. ఇది బ్రోకలీ, ఇది బ్రోకలీ, ఇది ప్యాషన్ ఫ్రూట్, ఇది స్టార్ ఫ్రూట్. ఇది నాకైతే ఇప్పటికి వచ్చి రాలేదు, చూసిన వెయిట్ చేసిన. వస్తుంది వస్తుంది. నేనైతే పప్పు పప్పులో వేస్తాను, తింటాను పచ్చిగా తిని. బాబా ఇది సీజన్ ఏమి ఉండదు కదండి, ఉండదండి. నేను ఫస్ట్ టైం ఈ గార్డెన్ లో నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చూసి అప్పటి నుంచి నేను చాలా ట్రై చేశాను. ఈ మొక్క ఎలా గ్రో చేయాలి, మంచిది. ఇది దేశవాళీ అండి మెడిసిన్ మనకి బాడీకి, ఇవన్నీ కూడాను అన్ని అవే. ఒక 100 పైనే ఉంటాయేమో నాకు తెలిసి. ఎప్పటికప్పుడు ఇలా వస్తుంటాయి కదా అన్ని. ఇప్పుడు ఇవన్నీ ప్రూన్ చేసేస్తాము, చేసి కొంచెం గెత్తం వేసేస్తాం అన్నమాట. ఇగానే మళ్ళీ ఫ్లేవరింగ్ ఎలా అంటే, ఎలా ఇప్పుడు మామిడి పూత ఎలా వస్తుంది అండి, అలా వచ్చేస్తుంది. పూత రాలిపోయినంత రాలిపోయినా సరే మామూలు చిన్న డ్రమ్ చాలా చిన్నది, చాలా పెంచుకోవచ్చు. కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ వేస్తాను, ఇంట్లో చేస్తాం కదా ఆ కంపోస్ట్ వేస్తాను. ఏజ్ ఎంత అండి దీనిది? ఇది 1.5 ఇయర్ ఉంటుంది. 1.5. ఓకే. ఈ క్రాప్ ఎన్నాళ్ళు స్టార్ట్ అయింది? 1 ఇయర్. అది అప్పటి నుంచి వచ్చేస్తుంది. 3 నెలలు పెరగడానికి దానికి టైం పట్టింది, బాగానే వచ్చేస్తుంది. ఎక్కడ తీసుకున్నారా మొక్క? ఇకో ఫ్రెండ్స్ నర్సరీలో తీసుకున్నానండి, వైజాగ్ లో. వైజాగ్. ఇకో ఫ్రెండ్స్ నర్సరీ ఉందా? ఇది బాన్సై ప్లాంట్స్. ఇవి ఇవి అబౌట్ 20 ఇయర్స్ ఉంటాయి. అబ్బా ఇది అది అదొకటి. కానీ మొక్కలు డైరెక్ట్ గా పెట్టేశారు మీరు అంటే కింద స్టాండ్ మట నీళ్ళు లేవు కదా ఎక్కువ ఉండు. మా ఫ్లోర్ చూడండి, మార్నింగ్ నీళ్ళు వస్తే వెళ్ళిపోతాయి. ఇదేమో టేబుల్ ఆరెంజ్. అదే బాగుంది. టేబుల్ నిమ్మ అంటారు. అదే టేబుల్ నిమ్మ అంటారు. ఇంకా వస్తుంది పూత. ఇది ఏదో పెద్ద నిమ్మ అన్నారు, గజ నిమ్మ అన్నారు. ఇది గజని. ఇవన్నీ ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు? చేస్తానండి, ఇవాళ చేసేయాలి అసలు. ఇదేమో పర్పుల్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి, స్వీట్ పొటాటోస్ మీకు ఇస్తాను పట్టుకెళ్ళేయండి. స్టెమ్ రెడ్ నిమ్మ. రెడ్ నిమ్మ, రెడ్ లోపల రెడ్ ఉంటుంది. రెడ్ నిమ్మ, రెడ్ నిమ్మ. ఇది కాసిందండి? లేదు వెయిట్ చేస్తున్నాను. రెడ్ నిమ్మ కూడా ఉంటుందా? రెడ్ మన టెర్రస్ గార్డెన్స్ దగ్గర ఎన్ని వెరైటీస్ చూడొచ్చు ప్రకృతిలో. అదే చాలా చక్కగా. అదేండి కీరా, కీరా అది కక్రీ. కక్రీ ఎన్ని పిందులు వచ్చాయి, మొన్నే కట్ చేశాను నేను 4-5. నాకు ఇచ్చారు మీరు? ఇచ్చాను చూడండి ఎన్ని ఉన్నాయో, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇది కుండి ఎక్కడండి? ఇది 100 రూపాయల టబ్. ఇందులోనే ఇది ఉంది, ఇదో ఇదో ప్లాంట్ ఉంది, టమాటో ఉంది. ఇది ఇక్కడ దొండపాదు, చిక్కుడు పాదు. ఇదే కనుపు చిక్కుడు. ఇది ఇది ఇలా వస్తాయి అన్నమాట, కనుపు చిక్కుడు. కనుపు చిక్కుడు ఇలా ఉంటాయి. ఇవి సంవత్సరం మొత్తం కూడా వస్తాయండి? ఉంటాయి చూడాలి, సంవత్సరం మొత్తం వస్తాయి ఉంటాయి. డెకరేషన్ బాగుందండి. లేదండి అదే పాకుతుంది, అది అలా పెట్టాను కదా డెకరేషన్ లేకపోతే. ఇది సీమ చింతకాయలు అంటారు మీకు తెలుసు, మా చిన్నప్పుడు స్కూల్లో కొనుక్కునేవారు. తినేసి పావులాకిన్ని ఇచ్చేవారు మా చిన్నప్పుడు. నాకు చాలా ఇష్టం, విజయవాడలో ఉన్నప్పుడు వస్తాయి. విజయవాడ స్కూల్లో కొనుక్కునేవారు మా అమ్మగారు, విజయవాడే కదా. తినేసాను, చెవి గన్నేరండి, 3 రకాలు ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా కళ్యాణి గారి గార్డెను, ఇంకా మొత్తం చూడాలంటే రేపటి ఎపిసోడ్లో చూద్దామండి, లేకపోతే లెంత్ అయిపోతుంది. ఓకేనా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.